తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త సీఎస్ను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. మరోవైపు కాసేపట్లో సీఎస్ ఎస్కే జోషి బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈరోజు కొత్త సీఎస్ ఎంపిక లేదంటూ ఓ ప్రచారం జరుగుతోంది. సీఎస్ ఎంపిక లేకుంటే ఇన్ఛార్జ్ సీఎస్గా జీఏడీ కార్యదర్శి ఆదర్ సిన్హా ఉండనున్నారు. తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు? అజయ్ మిశ్రానా, సోమేష్ కుమారా? ఇద్దరిలో ఆ పదవి ఎవరికి దక్కబోతోంది? ఇప్పటికీ కొత్త బాస్ ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుత సీఎస్ ఎస్కే జోషి ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్నారు. దాంతో కొత్త సీఎస్ నియామకంపై 2-3 రోజులుగా చర్చ నడుస్తోంది. మిశ్రా సోమేష్ కుమార్లో మిశ్రా సీనియర్, ఆయనది 85 బ్యాచ్. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకి ఇంకా 6 నెలల పదవీ కాలం ఉంది. మరి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ నడికి తెలుసుకుందాం. రాకేష్, కొత్త సీఎస్ నియామకం ఎంతవరకు వచ్చింది? కొత్త సీఎస్ విషయంలో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇంకా ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు. మధ్యాహ్నానికే కొత్త సీఎస్ ఎవరనేది ప్రభుత్వం ఎంపిక చేసి ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు 4 గంటలకే పాత ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సీఎస్ ఎస్కే జోషి పదవి విరమణ చేయనున్నారు. ఒకవేళ ఇప్పటివరకు ప్రకటించలేదు కాబట్టి ఇప్పటికీ ప్రగతి భవన్ లో ఉన్నటువంటి ఎస్కే జోషి కొద్దిసేపట్లోనే బీఆర్కే భవన్ చేరుకుంటారు. బీఆర్కే భవన్ లో ఇప్పటికే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు, ఆయన పదవి విరమణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. ఆయన వచ్చి పదవి విరమణ చేసిన తర్వాత అప్పటివరకు కొత్త సీఎస్ ఎంపిక చేయకపోతే జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆదర్ సిన్హా ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఇన్ఛార్జ్ సీఎస్ గా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే సీఎస్ ను ఎంపిక చేసేటువంటి అవకాశం లేదు. ఈ రోజు మంచి రోజు కాదు, మరోవైపు మంగళవారం కాబట్టి జనవరి 2న కొత్త సీఎస్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు వినిపిస్తున్న పేర్లు కూడా అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్, ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్. రైట్ రాకేష్.